హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుల్తాన్. ఈరోజు వజ్రాల్లో ఏ రంగులో వజ్రాలు దొరుకుతాయి అన్న అంశం పైన మనం తెలుసుకుందాం. వజ్రాలు ఏ రంగులో దొరుకుతాయి అన్నది చాలా మందికి సందేహంగా ఉంటుంది. వజ్రాలు తెలుపు రంగులోనే దొరుకుతాయి, మిగతా రంగుల్లో దొరకవని. వజ్రాలు అనేవి ఎల్లో క్రోమాటిక్ స్టోన్స్. ఎల్లో క్రోమాటిక్ స్టోన్స్ అంటే అవి అన్ని వర్ణాల్లో, అంటే అన్ని రంగుల్లో దొరుకుతాయి. అరుదుగా దొరికే రంగులు ఏమిటంటే ఎరుపు రంగు, నీలము, పచ్చ, పింక్, ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. మిగతావి పసుపు రంగులో, బ్రౌన్ కలర్లో, బ్లాక్ కలర్లో, వైట్ కలర్లో ఇవి ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి వజ్రాలు అనేవి ఒక వర్ణంలో దొరుకుతాయి అనుకోవటం పొరపాటు. ఏ రంగులో అయినా దొరకవచ్చు. కాబట్టి ఈ భ్రమని తీసేయండి. మా వాట్సాప్ సర్వీసెస్ ఉన్నాయి, మరియు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నాయి. మా వాట్సాప్ సర్వీసెస్లో మీరు ఉన్న ప్రదేశం నుంచే వాట్సాప్లో ఫోటో తీసి ఒక రాయి యొక్క నాలుగు దిక్కుల్లో నాలుగు ఫోటోలు, ఒక అర నిమిషం వీడియో, అంటే స్టోన్ చుట్టూ కనిపించేటట్టు వీడియో తీసి మాకు వాట్సాప్ చేస్తే మీరు 300 రూపీస్ వెరిఫికేషన్ ఛార్జ్ అవుద్ది. అది గూగుల్ పే యా ఫోన్పే ద్వారా 9348483175 నంబర్కి మీరు వాట్సాప్ మరియు ఈ పేమెంట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ దానికి అటాచ్ చేస్తే మీరు పేమెంట్ చేసిన 3 అవర్స్ లోపల దానికి సంబంధించిన రిపోర్ట్స్ మీకు వాయిస్ మెసేజ్లో అందించబడతాయి. ఇక్కడ టెస్టింగ్ మీకు 100% యాక్యురేట్గా అది డైమండ్ ఉందా లేదా అన్న పాయింట్ వరకే తెలుస్తుంది. ఒకవేళ డైమండ్ లేకపోతే అది ఏ స్టోన్ అన్నది ఎక్స్పెక్టెడ్ చెప్పగలం, తప్ప ఖచ్చితంగా చెప్పలేము. మీరు డైమండ్ కాకపోతే అది ఏ స్టోన్నో తెలుసుకోవాలనుకుంటే మా ల్యాబ్ సర్వీసెస్ ఉన్నాయి. మా ల్యాబ్స్ సికింద్రాబాద్ మరియు హైదరాబాద్లో రెండు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. అక్కడైనా మీరు టెస్టింగ్ చేయించుకోవచ్చు. మేము ఏ విధంగా వీటిని గుర్తిస్తామంటే అది డైమండా అవునా కాదా అన్న పాయింట్ ఫోటోల ద్వారా. వీటికి ఉండే ప్రత్యేక లక్షణాలు మరియు సైంటిఫిక్ వెరిఫికేషన్ ద్వారా, అంటే డైమండ్కి ఉండే లక్షణాలు ప్రపంచం మొత్తంలో ఏ రాయికి ఉండవు, ఆ లక్షణాన్ని ఆధారంగా చేసుకుని మేము గుర్తిస్తాము. ముందు డైమండ్ ఇస్పటిక నిర్మాణం ఏముంది, ఆ డైమండ్ ఇస్పటిక నిర్మాణంతో పోలుందా లేదా మీరు పంపించిన రాయి. రెండోది డైమండ్కి ఉండే మెరుపు అడ్మెంటిన్ లస్టర్ అంటారు. ఇది ప్రపంచం మొత్తంలో ఏ రాయికి లేదు. ఆ మెరుపు మీరు పంపించిన రాయిలో ఉందా లేదా అన్నది చూస్తాము. మరియు ఉపరితల లక్షణాలు, వీటిని క్షుణ్ణంగా పరిశీలించి మీరు పంపించింది డైమండా కాదా అన్నది నిర్ధారించడం జరుగుద్ది. కాబట్టి ఈ వాట్సాప్ సర్వీసెస్ని మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు 4C జెమ్ టెస్టింగ్ ల్యాబ్ మరియు జెమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ వారి తరఫు నుంచి విడుదల చేయడం జరిగినది.